हेलो फ्रेंड्स, सो ई रोज वच्चेसी नेनु सग्बियम जार चेसानंडि। चूडंडि सग्बियम जावा। सो इदि एला चेयालि, दीनि वल्ल उपयोगालु एंटि, इंका एन्नो विषयालु मीतो शेर चेसुकुंटानु। तप्पकुंडा चूडंडि, मीकु पिल्ललकि पेद्दलकि प्रति ओक्कलकि इदि अनेदि चाला अवसरं। प्रति ओक्कलु चूडवलसिन रेसिपी इदि, मनमु प्रति ओक्कलं तीसुकोवाल्सिन रेसिपी। सो मीकु चाला यूज अवुतुंदि, तप्पकुंडा चूडंडि मरि। हेलो फ्रेंड्स, वेलकम बैक टू इंद्रधनस्सु चैनल। ई रोज वच्चेसी नेनु चाला अवसरमैन इंपॉर्टेंट अयिन प्रति ओक्करिकी यूज अय्ये ओक रेसिपी चेस्तुन्नानंडि। अदि कूडा हेल्थ कि संबंधिंचिंदि। सो इदि मनं मा इंट्लो अयिते प्रति ओक्करु एप्पुडैना सरे मेमु ई रेसिपीनि वाडेमु, माकु तग्गिंदि अन्न रेसिपी अन्नमाट। मा चिन्नप्पटि नुंचि मा अम्मम्मलु मा अम्म अंदरू वाडे रेसिपीनि, अदे सग्गुबियं जावा। सो अदि एला कायालि, एला कास्ते मनकि मोशन्स अनेवि वेंटनी तग्गिपोतायि। తాగిన తర్వాత మోషన్స్ ఒక 10-15 అవుతున్నాయి అనుకోండి, అది తాగిన ఒక 10 నిమిషాలు కూడా పట్టదు, ఇంకోసారి మోషన్కి వెళ్తారేమో అంతే ఆగిపోతాయి. సో అప్పటికి తగ్గకపోతే కనుక డాక్టర్ని సంప్రదించండి. నార్మల్గా వచ్చే కడుపు నొప్పులకి, నార్మల్గా ఇంట్లో తినే ఫుడ్కి అయ్యే మోషన్స్కి ఈ సగ్గుబియ్యం జావ అనేది వెంటనే అరికడుతుంది అన్నమాట మోషన్స్ని. సో ఇది చాలాసార్లు మేము నా చిన్నప్పటి నుంచి నాకు కానీ మా పిల్లలకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఎప్పటి నుంచో వస్తున్న రెసిపీ. సో తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. అప్పటికి తగ్గకపోతే కనుక మీరు ఈ డాక్టర్ని సంప్రదించండి. ఇంకో విషయం చెప్తానండి, ఇప్పుడు మనం కడుపులో నొప్పి వస్తుంది, నిన్న మొన్న ఏదో తిన్నాము, పొట్టలో స్టమక్లో అప్సెట్ అయింది. సో ఫస్ట్ చేయాల్సిన పని స్టమక్ని, పొట్టని ఖాళీగా ఉంచడం. ఉట్టి గోరువెచ్చని నీళ్ళే తాగాలి. ఒక 6 గంటల సేపు పొట్టను ఖాళీగా ఉంచాలి. కడుపులో నొప్పి వచ్చిన మోషన్ అయినా వెంటనే టీలు తాగొద్దు, పాలు అసలే తాగొద్దు, పాలకు సంబంధించిన ఐటమ్స్ ఏవి తాగొద్దు, తినొద్దు. పాలకు సంబంధించిన ఐటమ్స్ తాగినా తిన్నా మనకి కడుపులో అనేది అరుగుదల అనేది జరగదు. ఇది చాలామందికి తెలియదు. ఇది నేనేమి డాక్టర్ని కాదు. సో నేను మా పిల్లల ద్వారా నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది. సో నేను ఒక 10-15 సంవత్సరాలు బ్యాక్ నుంచి నేను ఇవన్నీ పాటించేవే మీకు చెప్తున్నాను. సో తప్పకుండా మీరు కనుక పొట్టలో నొప్పిగా ఉన్నా, కడుపుకు సంబంధించి ఏ నొప్పులు వచ్చినా ఫస్ట్ మీరు పొట్టని ఖాళీ చేయండి, స్టమక్ని ఫ్రీగా ఉంచండి, ఏమీ తినకండి. జస్ట్ వామ్ వాటర్ తాగుతూ ఒక సగం రోజు మాత్రం వామ్ వాటర్ తాగుతూ పొట్టని అయితే నార్మల్గా ఉంచండి. తర్వాత చక్కగా అన్నంని మెత్తగా ఉడికిపెట్టేసుకుని దాన్ని బాగా పిసికేసుకుని దాంట్లో పెరుగు 2 స్పూన్లు అయితే గ్లాసు నీళ్ళు అండి, అలా ఉండాలి మజ్జిగ. అలా మంచిగా పిసికేసి అలాంటి జావని పెరుగు మజ్జిగ అన్నంని తినాలి. అంతేగాని కూరలు కానీ టీలు కానీ పాలకు సంబంధించిన ఐటమ్స్ అయితే అస్సలు తీసుకోకూడదు. ఈ చిట్కాలు పాటిస్తే తప్పకుండా మోషన్స్, కడుపులో నొప్పులు అనేవి తగ్గుతాయి. సో నేనైతే డాక్టర్ని అయితే కాదు, ఇదైతే రియల్గా మేము పాటించే పద్ధతులు. సో తప్పకుండా ఫస్ట్ ఇదైతే ట్రై చేయండి. ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినాయి అంటే దానికి కూడా వేరే ఉంటాయి, కానీ ఏదైనా సరే పొట్టలో స్టమక్ ఇన్ఫెక్షన్ వల్లే కదండి స్టమక్ అప్సెట్ అయ్యేది. సో అలాంటివిని నిర్మూలించడానికి కానీ వెంటనే తగ్గించడానికి కానీ తగ్గించే స్టేజ్ది అయితే కానీ ఈ సగ్గుబియ్యం జావ తప్పకుండా పనిచేస్తుంది. మా బాబు చిన్నప్పుడు కూడా కంటిన్యూ ఇలా నించుంటే వెళ్ళిపోయేవాడు. అంత ప్రాబ్లంలో కూడా వెంటనే సగ్గుబియ్యం జావు కాశారు మా మమ్మీ. కాసి ఒక 15-14 సార్లు మోషన్స్ వెళ్ళాడు. నేను నాకు టెన్షన్ వచ్చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోగా ఆపుకోవాలి కదా, ఇలాగా సగ్గుబియ్యం జావు కాశారు తాగించాము. నెక్స్ట్ తాగినాక ఒకసారి వెళ్ళాడంతే ఆగిపోయింది. సో అది మనము ఆ చెడుని అరికట్టడమే కాదనమాట, ఆ సగ్గుబియ్యం అనేవి లోపల మన ఆహారంలాగా లోపలికి వెళ్ళి చాలా మంచి చేస్తాయి. ఇది చాలామందికి తెలియదండి. చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ ఫస్ట్ అయితే ఇది చేయండి. నేను ఆ రెసిపీ ఏంటో 2 నిమిషాల్లో చేసి చూపించేస్తాను. మరి అది మీరు తప్పకుండా పాటేయండి. చిన్నపిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, 8 మంత్స్, 9 మంత్స్ వాళ్ళకైతే జస్ట్ సగ్గుబియ్యం జావ నేను కాస్తాను కదా, దానిపైన తేటని జస్ట్ 1/2 స్పూన్ తాగిస్తే సరిపోతుంది. చాలా చక్కటి చిట్కాలండి ఇవి, తప్పకుండా పాటించండి. ఓకేనా? మరి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఇలా సగ్గుబియ్యాన్ని ఒక 1/2 గంట నానబెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి, ఇలా మనము చక్కగా మందపాటి గిన్నె ఒకటి తీసుకోవాలి. పల్చడి గిన్నె తీసుకున్నామనుకో త్వరగా అడుగంటుకు పోతూ ఉంటాయండి, గిన్నెకి అతుక్కుపోతూ ఉంటాయి. సో మనం కాసేపు దగ్గరే ఉండి ఈ జావని అయితే చేసుకోవాలి. ఇంకా ఈజీగా కావాలంటే మీరు ఒక గిన్నెలో ఇలాగే నీళ్ళు పోసి చిన్న గిన్నెలో కుక్కర్ పెట్టేసేయండి. ఒక కుక్కర్ 3 విజిల్స్ అయ్యాక దించుకొని అప్పుడు ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని పొయ్యి మీద కూడా కాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనమైతే ఇదిగోండి, నిన్ను ఈ కప్పుతో కప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నాను.
सो ఈ కప్పుత సగ్గుబియ్యం తీసుకున్నా కదా ఈ దీంతో ఒక 8 కప్పుల నీళ్ళైనా తీసుకోవాలన్నమాట సగ్గుబియ్యం చావ అలా పల్చగా రావాలన్నమాట సో అలా రావాలి అంటే 8 కప్పులనే తీసుకోండి ఎందుకంటే సగ్గుబియ్యం ఊడికి నీల రంగులో మారడానికి టైం పడుతుంది సో ఇలా మీరు గనుక ఇలాంటి కప్పు కొలత కావాలంటే మీరు రెగ్యులర్ గా తాగే టీ ఉంటుంది కదా టీ కప్ అయినా ఏదైనా సరే ఏది కొలత తీసుకుంటారో దానికి 8 కప్పులన్నమాట ఒకటి కప్పు సగ్గుబియ్యం అయితే 8 కప్పులు నీళ్ళు తీసుకోండి అలా తీసుకొని మనం పొయ్యి మీద పెట్టాక దగ్గర నుండి నెమ్మదిగా చూసుకుంటూ కాసుకోవాలి ఎందుకంటే అడుగంటు పోతూ ఉంటాయి సో మనం దగ్గర నుండి చూసుకుంటూ కాయాలన్నమాట సో ఆ రెసిపీ నేను స్టార్ట్ చేశాను కదా మీరు చూడండి सो फ्रेंड्स चूँगी सग्गुबियन चावल नीन इलाचीलू अलागे रेंड इलाचीलू दालचीन चेक वेसान कदा इलाची अने दालचीन चेक अने मन वेसे क्वांटिटी बट्टी पर्वे रेडना वेसको एंत जाव चेसकना सरपोमी सो इंका मन दालचीन चेक मुक्को चेसकटे चालू इंका दालचीन चेक गुरी चेपाले इन्फेक्षन्स तग्गिंचडंलो चाला चाला उपयोगपड़ुतुंदी दालचीन चेक्क सो दालचीन चेक्क इलाची वेसाम कदा इदी सगम वेयंगाने वेसुकोवाली चूपिंचानु कदा अला वेसुकोनी बागा असलु नीललागा अयिपोवाली सग्गुबियं कनपडकूडदन्नमाट सो इप्पुडु ओक विषयं चेप्तानु मीकु सग्गुबियं अनेदि देनि द्वारा तयारवुतुंदंटे करपेंडलं अनि तेलुसो लेदो मीकु ना చిన్నప్పుడు మా ఊర్లో అమలాపురం అన్నమాట ఆ ఊర్లో మేము ఉండేవాళ్ళం అప్పుడు కరపెండలో రోడ్డు మీదే డబ్బాలో పెట్టుకొని అమ్మేవారు సైకిల్ మీదకి వచ్చి 10 పైసలకు 20 పైసలకు పావలాకు 10 రూపాయకు నా చిన్నప్పుడు చాలా చిన్నదాన్నప్పుడు సో అప్పుడు వాళ్ళు ఇప్పటికే అమ్ముతారు పల్లెటూర్లో ఉన్న ప్రతి ఒక్క చోట సైకిల్ మీద ఇప్పటికే అమ్ముతారు కరపెండలను తీసుకొచ్చి అది తీసుకొని చక్కగా పైన లేయర్ ఉంటది ఇలా తీసుకొని తింటుంటే బల్లే నచ్చేది నాకు ఆ తీపి గుర్తులే కరపెండలం తినాలి అని అనిపిస్తది అంతేగాని రుచి కోసం అది కాదు రుచి కూడా బానే ఉంటది నార్మల్ గా ఉంటది పిండి పిండిగా ఉంటది తింటుంటే సో దాంతో తయారు చేస్తారంట ఇంకా ఈ విషయం ఎలా తెలిసిందంటే మనం కోటీశ్వరుడు కరోడుపతి ఉంది కదండి కరోడుపతి షో చూసేదాన్ని టీవీలో అప్పుడు సగ్గుబియ్యం దేంతో చేస్తారని క్వశ్చన్ వస్తే అప్పుడు చెప్పారన్నమాట అందులో అప్పుడు తెలుసుకున్నా నేను కూడా మనం ఎవరమైనా మనంతట మనం తెలుసుకోవడం కాదు ఏదో ఇలా రీజన్స్ వల్లే అన్ని తెలుసుకుంటాం నేర్చుకుంటాం సో అప్పుడు తెలిసింది నాకు ఒక చానియస్ అయింది కరోడుపతి స్టార్ట్ అయ్యి అప్పటిలో హిందీలో అలా తెలుగులోని అప్పటిలో సో దాని ఆ షో ద్వారా నాకు ఇది తెలిసిందన్నమాట సగ్గుబియ్యం కరపెండలంతో చేస్తారు అనేసి కానీ కరపెండలం గురించి ఆ తీపి జ్ఞాపకాలు అయితే ఉండిపోయిని అలాగా ఇప్పటికే అమ్ముతారండి పుల్లైసులని సేమియాయిసులని కరపెండలం అని అన్నీ అమ్ముతారు ఊర్లలో ఎంత బాగుంటాయి కదా సిటీ లైఫ్ కంటే పల్లెటూరు లైఫ్లో సో అక్కడ తీసుకున్నా సో ఇలా సగ్గుబియ్యం చావ గురించి చెప్తున్నాను కదండి ఇందులో అది ఇలాచి దాల్చిన చెక్క కంపల్సరీ వేయండి ఇందులో మనం వచ్చేసి పంచదార కూడా వేస్తాము ఆ పంచదార చెంటి పిల్లలు తినొచ్చా అంటే మన చెంటి పిల్లలు అంటే మహా అంటే మీకు 5-6 నెలలు పైన 8 నెలల వాళ్ళకే ఏదైనా పెడతాం సో మోషన్స్ అయితే డాక్టరే చూసుకుంటారు సో అలాంటప్పుడు కూడా ఆ పిల్లలకి 10 పైన తేట పెడితే సరిపోతుంది ఇంకొంచెం మంచిగా చేసుకోవాలంటే పటిక బెల్లం అండి పటిక బెల్లం ఉంటుంది కదా అది తెచ్చుకొని నేను మా పిల్లలు ఇద్దరికి చిన్నప్పుడు పంచదార వాడేదాని కాదు ఇప్పుడైతే వాడుతున్నానో తప్పని పరిస్థితుల్లో పటిక బెల్లం అనేది మనకి ఇంతంత గడ్డలుగా దొరుకుతుంది దాన్ని తెచ్చేసుకొని మనకి ఇలా దంచుకుంటాం కదా రోటి రోట్లేసి దంచితే చిన్న చిన్న ముక్కలు అవుతాయి దాన్ని మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టేస్తే పంచదార పొడిలా అయిపోతుంది అది పెట్టేసుకొని ఆ పొడినే వాళ్ళకి పాలలో కలిపి ఇవ్వాలి ఎక్కువ పొట్టలో పురుగులు రావడము జలుబు దగ్గులు రావడం త్వరగా జరగవు అన్నమాట పటిక బెల్లం చాలా మంచిది సో పటిక బెల్లమే వాడేదాన్ని పాలల్లో పిల్లలకు కూడా చిన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి వితౌట్ షుగర్ వితౌట్ పటిక బెల్లం ఉట్టి పాలు ఇచ్చేదాన్ని ఇప్పటికి మా అమ్మాయి పాలు ఉట్టి పాలు తాగేస్తుంటుంది షుగర్ వేసి తాగదు సో మనం చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేస్తే అలాగా ఆ షుగర్ ఉన్నా తాగుతారు షుగర్ లేకపోయినా తాగుతారు అలా మనం అలవాటు చేయాలి పిల్లలకి
సో అది అదండి. సో మీరైతే చిన్నపిల్లలుంటే ఇప్పటి నుంచి మీరు కూడా అలాగే ట్రై చేయండి. మనం ఉన్నా తాగాలి లేకపోయినా అలా తాగాలి అనేలా నేర్పాలి అప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కసారి హెల్త్ బాగోదు, ఆ ఫుడ్ తినకూడదు అంటారు, కానీ వేరే ఫుడ్ తినాల్సి వస్తుంది. కానీ అలవాటు లేదంటే ఎలాగ కుదరదు కదా. సో మీరు కూడా ఇలా అలవాటు చేయండి. నేనైతే అలా అలవాటు చేశాను. ఇప్పటికీ షుగర్ ఉన్నా తాగుతారు, షుగర్ లేకపోయినా తాగుతారు పాలు మా పిల్లలు. ఇంకా పాలైతే ఇలా నేను పాలతో చేసే సగ్గుబియ్యం గురించి ఇంకోసారి మరి రెసిపీ అప్లోడ్ చేస్తాను, అందులో చాలా విషయాలు చెప్తాను. ఇప్పుడైతే ఇది మాత్రం తప్పకుండా మీరు మర్చిపోకుండా, ఎవరికైనా కడుపులో నొప్పి వస్తుంది తరచు అన్నా, మోషన్స్ అవుతున్నాయన్నా తప్పకుండా ఫస్ట్ అయితే ఇది ట్రై చేయండి. నెక్స్ట్ డాక్టర్ని కలవండి. అది సీరియస్ కడుపులో నొప్పి ఏదో మనకు అర్థమవుతుంది, దాన్ని బట్టే మీరు ఫాలో అవ్వండి. సీరియస్గా కడుపులో నొప్పి ఎక్కువ విపరీతంగా నించోలేనట్టు కూర్చోలేనట్టు వస్తుందంటే అది ఇలాంటిది సరిపోదు దానికి. అది చాలా సీరియస్ అన్నట్టు అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి. సో ఇప్పుడైతే మనం ఇలాచి దాల్చిన చెక్కేసి ఇంకా మసలు పెట్టుకుందాం. ఇలాగా చాలామంది బరువు తక్కువగా ఉంటారు కదండి, సో ఆ బరువు తక్కువగా ఉన్నవాళ్ళు బరువు కరెక్ట్గా ఎదుగుదలలో కానీ బరువులో కానీ కరెక్ట్గా ఉండాలంటే ఈ సగ్గుబియ్యం అనేది బాగా ఉపయోగపడుతుందంట. ఇంకొక విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ లేడీస్లో బేబీ పెరుగుతున్నప్పుడు పర్ఫెక్ట్గా ఎదుగుతుందన్నమాట. బేబీ లోపల బేబీలో పార్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఎదుగుదలలో ఈ సగ్గుబియ్యం జావ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఉపయోగాలున్న ఈ జావని, ఈ సగ్గుబియ్యాన్ని మీ ఆహారంలో డైలీ వారి ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇందులో వేశాను. ఇంతైతే మనం తాగక్కర్లేదు చూడండి. సో జస్ట్ ఇందులో వేశాను. మన నార్మల్గా ఉంది హెల్త్, మామూలు హెల్త్ ప్రాబ్లం వల్ల కాదు, నార్మల్ వాళ్ళం అయితే యథేచ్ఛగా చక్కగా తాగేయచ్చు, ఒక గ్లాస్ నిండుగా తాగొచ్చు. నార్మల్ వాళ్ళం కూడా అప్పుడప్పుడు తాగితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఒక్కసారి చూడండి బబుల్స్ అన్నీ వైట్ కలర్లో వచ్చేసినాయి, అదే నీళ్ళ రంగులో, జస్ట్ వాటర్ రంగులో. సో ఇలా వాటర్ బబుల్స్ లాగా అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఇది పర్ఫెక్ట్గా మనం సగ్గుబియ్యం జావ అంటే పర్ఫెక్ట్గా ఇదండి. మోషన్స్ తగ్గడానికి కానీ మనం హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి చేసుకునే జావ. పాలు వేసేసి అందులో ఆ జీడిపప్పులు వేసేసి అన్నీ వేస్ట్ చేసుకునేది నార్మల్ స్వీట్ అవుతుంది. ఇది హెల్త్ కోసం మనం చేసుకునే సగ్గుబియ్యం జావ. ఇలా నీళ్ళల్లా కలిసిపోవాలి, సగ్గుబియ్యం అన్నీ నీళ్ళ రంగులో వచ్చేసేయాలి. దాల్చిన చెక్క అనేది మనకి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాను కదా. సో ఇవన్నీ నేను ఒక 15 సంవత్సరాల నుంచి తెలుసుకున్నవే. ఆ బుక్స్ ఈ బుక్స్ చదువుతూ నేను మా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళు చెప్పింది పాటిస్తూ చేస్తే అందులో మా పిల్లలకి వచ్చిన రిజల్ట్ వల్లే నేను అప్పుడప్పుడు వాళ్ళకి కడుపులో నొప్పి అన్నా, మోషన్స్ అన్నా, ఏదైనా ప్రాబ్లం ఉందంటే తప్పకుండా ఫస్ట్ అయితే ఇంట్లో నేను ఇవి చేసి పెడతాను. సో ఇవి ఈ రెగ్యులర్గా మేము చేసేవి కాబట్టి మీకు చూపించాను. ఇలాంటి రెసిపీ కనుక చేసుకుంటే మీరు కూడా చక్కగా నార్మల్గా వచ్చి కడుపులో నొప్పి ఉన్నా, ఏదైనా ఫుడ్ తినడం వల్ల వచ్చే స్టమక్ అప్సెట్లు అయినా ఇలాంటివి తాగితే వెంటనే తగ్గిపోతాయి. ఇంకొక మంచి చిట్కా చెప్తాను మీకు, బిర్యానీలు మసాలాలు బాగా మసాలా కలిపిన బిర్యానీలు అలాంటి రెసిపీస్ తింటారు కదా, తిన్న తర్వాత ఒక చిన్న కప్పుడు సగ్గుబియ్యం జావ తాగితే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. బాడీని ఇది బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా లోగా కంట్రోల్గా ఉంచుతుంది. సో మీకు కొన్ని విషయాలు చెప్దామనేసి నేను చదవడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. సగ్గుబియ్యం వల్ల ఉపయోగం ఏంటనేది నాకు ఇంత తెలుసు, కానీ ఇంకా దాన్ని డీప్గా చదివితే అది మనం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుందంట. అండ్ ఇది వచ్చేసి మంచిగా స్కిన్కి గ్లో అనేది ఎక్కువ పెంచుతుందంట. సో మనం అప్పట్లో మనం పల్లెటూరులో కానీ ఎప్పుడైనా సరే రేగుపళ్ళు అనేసి ఇంకా సగ్గుబియ్యము ఇదేంటి మనం తింటాం కదా చిరుతిళ్ళు, అలాంటి చిరుతిళ్ళలో చాలా చాలా వెరైటీస్ అనేవి మంచి మనకి తెలియని ఎన్నో పోషక పదార్థాలు ఉండేవి. సో అలాంటివి అయితే ఇప్పుడు ఎవరూ తీసుకోవట్లేదు, నాకు తెలిసి చాలామంది తగ్గించారు. సో మనము ఇప్పుడు మన పాతకాలం ఫుడ్లోకి వెళ్తే మనం ఎప్పటిలాగా ఆరోగ్యంగా ఉంటాము. సో ఈ జనరేషన్లో చాలా బర్గర్లు అని పిజ్జాలు అని ఓకే ఇష్టపడతారు, అప్పుడప్పుడు తినాలి, కానీ మెయిన్ ఎక్కువ నార్మల్ ఫుడ్, మన సాంప్రదాయ ఫుడ్లనే ఎక్కువ మనం
తీసుకోవాలి. సో ఇలా సగ్గుబియ్యం జామ్ అయితే మీరు చేసుకోండి. మీరు కూడా ఈ ఇలా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది, మోషన్స్ అయినా ఇలాంటివి చేసి సగం తగ్గాము అనిపిస్తే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఈ సగ్గుబియ్యం జామ్ని ఎవరైనా యథేచ్ఛగా తాగొచ్చు, దీనివల్ల ఎలాంటి ఎలర్జీలు ఉండవు. సో దీని గురించి రీసెర్చ్లో కూడా చాలా మంచిగా చెప్పారు. దీనివల్ల ఎలాంటి వారికి ప్రతి ఒక్కళ్ళు ఇది తింటే ఎలర్జీ వస్తుందేమో అనే ప్రాబ్లం ఉండే వాళ్ళకి అసలు దీనివల్ల ఎలర్జీస్ అనేవి ఉండవంట. సో నిరభ్యంతరంగా మనము ఇలా రెసిపీ చేసుకుని తినవచ్చు. కడుపులో నొప్పులు, స్టమక్ పెయిన్ ఇంకా ఇలాంటివి ఉన్నప్పుడు మనం అది గుర్తుపట్టాలండి. అది ఎలాంటి పెయిన్, చాలా సివియర్గా ఉందంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నార్మల్గా ఏదైనా ఫుడ్ తిన్నాము, హెవీ ఫుడ్ తిన్నాము, ముందు రోజు ఆయిల్ ఫుడ్ తిన్నాము, దానివల్ల ఏదో మోషన్ ప్రాబ్లం అయింది, మోషన్స్ కంటిన్యూ అవుతున్నాయి అన్నప్పుడు తప్పకుండా ఇది వాడండి. ఇదైతే నేనైతే గ్యారంటీ ఇస్తున్నా, ఎందుకంటే మేము ఒక 15 సంవత్సరాల నుంచి నా పిల్లలకి మేము వాడుతున్నాను. మా అమ్మ వాళ్ళైతే ఇంకా వాళ్ళ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు. మా అమ్మకు కూడా మా అమ్మమ్మ వల్ల వాళ్ళే తెలిసి ఉంటుందా. సో ఇది ఎప్పటి నుంచో వచ్చే రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి.